207 rupayalu should not be treated as your undisclosed income. Vallu clear ga ee notice lo mention chesaru income tax department. Income tax department emi chattavidrekamaina pan cheyaledu, chatta prakaram pan chestunnaru. Aa chatta prakaram erpadina oka bharatiya samstha, jatiya samstha, ఎవరినైనా ఆర్థిక లావాదేవీలు ఉన్న వాళ్ళని, వ్యాపారాలు చేసేవాళ్ళని ఎక్కడైనా జరిగితే వాళ్ళు నోటీస్ ఇస్తుంటారు. దానికి మీరు సమాధానం ఇచ్చారు. మీరు పబ్లిక్ లైఫ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ పీరియడ్లో ఆ 14-19 మీ దగ్గరికి ఈ మనీ ఈ 118 కోట్ల రూపాయల 98,13,207 రూపాయలు మీకు ఫలాని సోర్సులు అందిందని మనోజ్ వాజ్పేయి చెప్పాడు. మనోజ్ బై నేమ్ మనోజ్ చెప్పాడు. ఈ మనోజ్ చెప్తే మనోజ్ వాసుదేవ్ పాదసాని పాదసాని చెప్పాడు. మీరు దాని సమానం చెప్పంటే మీరు దాని చెప్పకుండా నేను లెటర్స్ రాశాను, మీ లెటర్స్ మీకు జురిస్టిక్షన్ లేదు, మీకు ఆ విచారణ చేసే పరిధి లేదు, నన్ను విచారించాలంటే ఫలాని ఆఫీస్ చేయాలి, ఈ ఆఫీస్ లేదని ఆ టెక్నికల్ ఇష్యూని రేజ్ చేశారు. కానీ మీరు చేయకపోవడం దురదృష్టకరం. ఈ నోటీసులో వాళ్ళు కేటగారికల్గా మీరు ఎలా వైలేట్ చేశారో, ఏ డేట్లో ఎలా వైలేట్ చేశారు, ఏ రోజులు ఎంత అమౌంట్ వచ్చిందో, మీ సోర్స్కి ఎలా వచ్చిందో, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. దానికి పబ్లిక్ లైఫ్లో ఉన్న మీలాంటి వాళ్ళు సీనియర్స్ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చట్టపరమైన బాధ్యతే కాకుండా నైతిక బాధ్యత కూడా ఉందనేది నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి చిన్నగా కేంద్ర ప్రభుత్వం లేదా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్ఆర్జీఎస్ పథకంలో ఈ జరిగింది, లేకపోతే కంట్రోలర్ ఆర్డర్ జనరల్ ఈ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్